ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తొందరపడేది లేదు. ఒకటికి రెండుకు నాలుగు సార్లు ఆలోచించాలి, సలహా తీసుకోవాలి. తొందరపడి చేయాల్సింది కాదు ఈ లైఫ్. జరిగిపోయింది, నిర్ణయం తీసేసుకున్నాం. ఆ తర్వాత ఏమంటాం తెలుసా? ఎందుకు ఇలా జరిగిందంటే వీడిదే తప్పు, వీడు ఇలా చేశాడు, నేను వీడిని ఇలా అనుకోలేదు, ఏమదే తప్పు, ఏమనే ఇలా చేస్తా అనుకోలేదు, మా మమ్మీ డాడీది తప్పండి, నేను ఎంత చెప్పినా వినలేదు, నాతో ఈ కోర్సు చెప్పించేసేసారు. డోంట్ బ్లేమ్ అదర్స్. వేరే వాళ్ళని తప్పు పట్టబాకండి, తప్పు నీది, నిర్ణయం తీసుకుంది నువ్వు. ఇంకా నిర్ణయాలు మనం ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఈ లైఫ్లో ఉన్నాం, స్టూడెంట్ లైఫ్లో ఉన్నాం. ఇప్పుడు మనం డిసిషన్ తీసుకోవాలి. టర్నింగ్ పాయింట్ ఇప్పుడు ఇక్కడ ఉంది. లైఫ్కి సంబంధించిన రెండు విషయాలు తొందరపడకూడదు, ఆలోచించాలి. మన అభిరుచులకు తగ్గట్టుగా, మన ఆలోచన తగ్గట్టుగా, మన ఇష్టానికి తగ్గట్టుగా మనం స్టెప్ తీసుకోవాలి. ఎందుకు? అప్పుడే ఆ లక్ష్యం మనల్ని మేల్కొల్పుతుంది, అప్పుడే మనం గొప్ప గొప్ప విజయాలు సాధిస్తాం. లేకపోతే జీవితాన్ని వెళ్ళదీస్తూ జీవితం గడపాల్సి ఉంటుంది. జీవితాన్ని వెళ్ళదీయడం కాదు, జీవితాన్ని జీవించాలి, ఆనందంగా ఉండాలి. మన జీవితాన్ని చూసి 10 మందికి రోల్ మోడల్గా కనిపించగలగాలి. అలాంటి లైఫ్ మీరు గడపాలనుకుంటే ఏం చేయాలి? ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్టార్ట్, బిఫోర్ యూ డూ ఎనీథింగ్. ఆలోచించండి, తొందరపడొద్దు. తొందరపడు నిర్ణయాలు ఈ ఏజ్లో అసలు తీసుకోవద్దు. ఎందుకో తెలుసా? ఒక్క నిర్ణయం పూర్తి జీవితం మీద మనకి బాధగా ఉంటుంది. మరి డిసిషన్ తీసుకోవాలంటే ఏం కావాలో తెలుసా? ధైర్యం కావాలి. ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కానీ ధైర్యం కావాలి. ఎందుకంటే మీలో ఒక ప్యాషన్ ఉంది, మీకు ఒక ఆలోచన ఉంది, మీకు ఒక ఇష్టం ఉంది, దానికి తగ్గట్టుగా మీరు చేయాలనుకుంటున్నారు. అది చెయ్యాలి అని మీరు నిర్ణయించుకున్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న నలుగురికి అర్థం కాకపోవచ్చు ఆ విషయం. మిమ్మల్ని కాదు అనవచ్చు, లేదు నేను ఇదే చేస్తాను మీరు అంటారు. వాళ్ళు మిమ్మల్ని కాదు అని చెప్పి కన్విన్స్ చేయొచ్చు, లేదు మీ ఇదే చేస్తానంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? పేరెంట్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, సరే నువ్వు ఇది చేస్తే ఆ తర్వాత మా బాధ్యత లేదు, నీ ఇష్టం, వదిలేస్తారు. అప్పుడు ఒక భయం మొదలవుతుంది, ఏం చేయాలి? లేదు, జస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. నమ్ము, నమ్ము, నిన్ను నమ్ము. ధైర్యంగా డిసిషన్ తీసుకో. నువ్వు నిజంగా ఆలోచించి డిసిషన్ తీసుకున్నావా? తీసుకో. ధైర్యం కావాలి డిసిషన్ తీసుకొని ఆ తర్వాత ముందుకు వెళ్ళి ఇన్షాల్లా తప్పకుండా విజయం నీ చేతిలో ఉంటుంది. డిసిషన్ తీసుకోవాల్సింది రైట్ టైంలో తీసుకోవాలి. రైట్ డిసిషన్ అండ్ రైట్ టైం. మై డియర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ న్యూస్. చాలా అద్భుతమైన శుభవార్తతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఎస్, ఏంటా శుభవార్త అనుకుంటున్నారా? ఏ వర్క్షాప్ అయితే 2 డేస్ వర్క్షాప్, చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే వర్క్షాప్ జనవరి నెలలో మరియు ఫిబ్రవరి నెలలో 2020లో జరిగిందో అదే వర్క్షాప్ 3rd batch మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాము. రియల్లీ అద్భుతమైనటువంటి వర్క్షాప్. ఇప్పటివరకు ఎంతమంది అయితే ఈ వర్క్షాప్లు అటెండ్ అయ్యారో వారి జీవితాల్లో మార్పు వారు స్వయంగా చూశారు, వారితో పాటు ఉన్నవారు చూశారు. ఈ చేంజ్ యువర్ వర్క్షాప్ ఎవరి కోసం అంటే, ఎస్, వింటున్న మీ గురించే, ప్రతి వ్యక్తి గురించి. నేను ఇప్పటివరకు ఆర్గనైజ్ చేసిన ప్రతి వర్క్షాప్ గురించి నేను మాట్లాడుతూ వెళ్తే అన్నిటికన్నా 1st place లో ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వర్క్షాప్ ఏదైనా ఉందంటే చేంజ్ యువర్ ఫ్యూచర్ 2 డేస్ వర్క్షాప్.